హాయ్ ఆంటీ. ఎవరు? గుర్తుపట్టని చూద్దాం. లేదే. నువ్వా? విభాన్ కలవాలంటీ. తనిక్కడ లేదు. ఎప్పుడొస్తుంది? రాదు, ఇంట్లోంచే వెళ్ళిపోయింది. ఎందుకు వాపస్ తీసుకున్నారో తెలుసా? నానా, చేసిన గొడవ చాలు, కేసు వాపస్ తీసుకో. కేసు వాపస్ తీసుకోవడం ఏంటి? వాడు మాట్లాడిన మాటలన్నీ నేను చెప్పినవే. వదిలేసి అక్కడి నుంచి మొదలైంది తండ్రి కూతుర్ల గొడవ. ఒక అబ్బాయి అలాంటి మాటలు అంటేనే అందరు అలా చూస్తారే. అలాంటిది ఒక అమ్మాయి అంటే ఉమ్ముతారు. అసలు వాట్ డు యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడిగితే ఐ ఎక్స్పెక్ట్ దిస్ బూడిదా, దిస్ నాన్సెన్స్ అంటావా? ఏంటి నీ ఉద్దేశం? పాతికేళ్ల నుంచి కాపురం చేస్తున్నారు కదా, బట్ నువ్వు చెప్పు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో. ఒక మంచి సంబంధం తెచ్చి నీకు పెళ్లి చేద్దాం అనుకున్నాను. నీకు అర్జెంట్ గా పెళ్లి చేయాలి. అయితే స్విగ్గీలో ఆర్డర్ ఇస్తావా ఏంటి? ఆయన సంబంధాలు తేవటం, అది రిజెక్ట్ చేయటం, అదేమో ఆయన మీద జోకులేయటం, ఆయన ఏడుపు చూడాలి. ఆఖరికి విభాని ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసింది. అమ్మయ్యా, నా కూతురికి పెళ్ళైపోతుందని తెగ సంతోషపడిపోయాను. మళ్ళీ సడన్ గా ఏమైందో తెలీదు, వీడు కరెక్ట్ కాదు అంది. ఇంకేముంది? అసలు నువ్వేం ప్రూవ్ చేయాలనుకుంటున్నావని ఆయన గొడవ ఎక్కువైపోయింది. దీన్ని జోకులు తగ్గిపోయాయి. ఆయన పోరు భరించలేక అసలు పెళ్ళే వద్దనుకొని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. బాబు, మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావో తెలియదు, కానీ నా కూతురు ఇంకోసారి బాధను భరించే స్థితిలో మాత్రం లేదు. చూడండి ఆంటీ, విభాని ఎంత సంతోషపెట్టగలుగుతాను ఇప్పుడు చెప్పలేను, కానీ ఖచ్చితంగా బాధ మాత్రం ఎప్పటికీ పెట్టను. మీ అమ్మ ఇంటికి వస్తుంది. నాన్నే పెళ్లి చూపులు అరేంజ్ చేశాడు అన్నాను భయ్య. మా నాన్నని కొట్టలేను కదా, అందుకే. ఒక్క నిమిషం ఇస్తే ఎలా, 10 సార్లు కలవచ్చు కదా అన్నాను భయ్య. ఇంట్లో నుంచి ఎందుకు బయటకు వచ్చాను? కొడుతుంది కదా, మరి క్వశ్చన్ ఎందుకు కొడుతున్నావు? అది కాదు, గట్టిగా ఎందుకు కొట్టింది? కొడితే కొట్టావు, మళ్ళీ ఎప్పుడు కలుస్తావు అని అడిగాను భయ్య. అసలు పెళ్ళే చేసుకోను అంటే అర్థం కదా. ఎవరా సరే చూడు. ఫ్యాన్ అనుకుంటా. వాడు కనపడాలి చెప్తా. ఇదే రాణి ప్లాన్? కబుర్లు చెప్పుకునే టైం ఉందారా నీకు? నాలో వచ్చిన మార్పుని చూపిస్తే సరిపోతుంది అనుకున్నా. తనలో వచ్చిన మార్పుని సరిచేయాలంటే కబుర్లు చెప్పుకోవాలి కదరా. తనేమో కలిసి నోడు కొడుతుందిరా, నువ్వు కబుర్లు ఎలా చెప్తావు? కనిపించకుండా చెప్తాలే. ఊలేగా, రే ఈ ప్లాన్కి నాకు ఏ సంబంధం లేదురా. పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే కాపురం చేస్తానంటున్నాడు. లోలా బైకా? నా బైక్. ఓ, మీ బైకేనా? ఎలా ఏంట్రా ఇది, అమ్మ వచ్చే ప్లాన్ ఉందా లేదా? ఏ రిలాక్స్ రా. లోలా బైక్? అవును. ఎలరా, పోతు నుంచి వెయిట్ చేస్తుంది, ఇప్పుడే వచ్చేది. ఇప్పుడే కదా సార్ బుక్ చేసింది. ఓటీపీ చెప్పండి. వెయిట్ చేయి. ఏంటి
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఓటీపీ సార్. కొంచెం గట్టిగా అడుగు సార్. ఓటీపీ సార్. 4357. వచ్చింది. వచ్చిందా విభా? విభానా? ఏంటి అలా చూస్తున్నావు? అంటే అమ్మాయి పేరులో ఉంటే. అమ్మాయి పేరే మీరు కంఫర్టబుల్గా కూర్చోండి మేడం. ఏ జర్క్ లేకుండా సేఫ్గా తీసుకెళ్తాను. 5-స్టార్ డ్రైవర్ ఇక్కడ. అదేంటి యాప్లో 2.5 అని ఉంది. విభా గారు ఎక్కడికండి? ఇంకేమనుకోలేదండి, పదండి. ఇదేనా 5-స్టార్ డ్రైవింగ్ అంటే? కుక్క పిల్ల మేడం, మీరు ఇచ్చే స్టార్స్ కోసం ప్రాణాలు తీసేస్తావా? బ్రేక్ కొట్టానని మీరు నాకు 2.5 ఇస్తారు. కుక్క పిల్ల నన్ను కాపాడాను కదా, నాకు నేను 5 స్టార్స్ ఇచ్చుకుంటాను. ఏం చేస్తుంటారండి? స్టాండప్ కామెడీ. నవ్వుతూ బతకాలంటారు. మీరు నవ్విస్తూ బతుకుతున్నారన్నమాట. మీ పని బాగుందండి. ఆ పని చేస్తానంటేనే రిస్క్ అంటున్నారు. లైఫ్లో రిస్క్ తీసుకోవడమే పెద్ద రిస్క్ అండి బాబు. మీ లైఫ్ ఎలా ఉంది? ఏం చెప్పనండి, అరిటాక్లో రసం పోసినట్టు ఎట్టెళ్తుందో తెలియట్లేదు, ఎలా ఆపాలో తెలియట్లేదు. ఆ ముందాపు 15 మినిట్స్ ఆగుతావా? ఏంట్రా 15 మినిట్స్ అంటారా? 15 మినిట్స్ వెయిటింగ్. విభా గారు, వెయిటింగ్ చేయాలంటే ఎక్స్ట్రా ఛార్జ్ అవుద్ది. ఓకే. విభా గారు ఏం చేస్తారు? వెయిటింగ్. హాయ్. హలో. స్టాండప్ షోకి స్లాట్ ఇస్తా అన్నారు, సో ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోనా? మీకు వీకెండ్లో స్లాట్ ఇవ్వలేను. పోనీ వెడ్నెస్డే ఇవ్వండి, షో చూసాక చెప్పండి. ఓ సారీ మేడం, బిజినెస్ కదా, రిస్క్ తీసుకోలేం. హోప్ యు అండర్స్టాండ్. రిస్క్ తీసుకోకపోవడమే లైఫ్లో పెద్ద రిస్క్. అయిందా మేడం? నువ్వు చెప్పిన మాటే చెప్పాను, వర్కౌట్ అయింది. నిన్ను చూస్తే లోలా బైక్ గాడ్లా లేవే. ఎవరు చెప్పాడండి లోలా వాడినని? మిమ్మల్ని పడేయడానికి రోజంతా తిరుగుతున్నాను తెలుసా, కావాలంటే చూడండి. గుడ్ జోక్. పెళ్ళైందా మేడం? లేదు. చేసుకోండి మేడం, ఇలా లోలాతో కాకుండా హ్యాపీగా హస్బెండ్తో తిరగచ్చు. వద్దంటే మీ ఇంట్లో ఒప్పుకుంటారా? చెప్పా. చెప్పేశారా? ధైర్యం మేడం. అయినా ఎలా చెప్పారు మేడం ఇంట్లో? నీకెందుకయ్యా? చెప్పండి మేడం, రేపు నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే యూజ్ అవుతుంది కదా. నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోకు, నీకు అనిపించింది నువ్వు చెయ్యి. అదే చేస్తున్నాను. థ్యాంక్ యూ. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు ఫస్ట్ ఇంటికి పద. ఇంట్లో ఉన్న ఆడపిల్లకి పెళ్లి చేయడమే చాలా కష్టం, దాంట్లో నువ్వు ఇల్లు వదిలేసి వచ్చేస్తే ఇంకా ఎంత కష్టమో తెలుసా నీకు? తెలీదు. అసలే నీ ఆలోచనలు కొంచెం తేడా. హలో బాస్, ఏంటి వింటున్నావు? ఎంటర్టైన్మెంట్ కదా. ఏమ్మా ఇంటికి వచ్చాయి మనం. వచ్చి నా మీద ఎన్ని జోకులు అన్నా వెయ్యి, పడతాను నేను. అంత పడక్కర్లేదు, నీ మీద జోకులు వేయలేను. హలో హలో బాబు, కొంచెం నన్ను ఇంటి దగ్గరికి వదిలే. మా ఇల్లు తెలుసు. నీకు ఎలా తెలుసు? తెలుసు రోజులే పాసిబుల్. మీ బైకుల మీదే తిరుగుతుంది కదా అమ్మాయి. థ్యాంక్స్ కలిసినందుకు, కబుర్లు చెప్పినందుకు. ఫోన్ ఎత్తడేంటి? హలో. నీతో వచ్చినాడు ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకు అర్జెంట్గా వండి పట్టుకో. ఏం చేశాడు? వాడితో ఒక సెల్ఫీ తీసి పంపు. సెల్ఫీనా? ఎందుకే బాబు, ఇటు చూడు ఒకసారి. ఇదో చెప్పా, ఒక సెల్ఫీ తీయడం రాదు కానీ పెళ్ళిళ్ళు చేయడానికి మాత్రం బయలుదేరిపోతాను.